వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. అర్బన్ నక్సల్స్ తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తుంది, మోదీ కీలక వ్యాఖ్యలు. హిందూ ధర్మంపై భారీ కుట్ర, కఠిన చర్యలు తీసుకోండి, చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ. వేధింపులపై ఫిర్యాదుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి, మంత్రి సీతక్క వెల్లడి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్, బంగారుపాల్యంలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి లోకేష్. మద్దిరాలపాడు ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అర్బన్ నక్సల్స్ తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ను నడిపిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడున్నది గతంలోనూ ఉన్న కాంగ్రెస్ కాదని, ఆ పార్టీలో దేశభక్తి స్ఫూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయితీ లేకపోవడం అని విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకుని తిరుగుతోందని మండిపడ్డారు. గణపతి ఉత్సవాలను కూడా ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని మోడీ పునరుద్ఘాటించారు. ये वो कांग्रेस नहीं है जिससे कभी महात्मा गांधी जी जैसे महापुरुष जुड़े थे. आज की कांग्रेस में देशभक्ति की आत्मा दम तोड़ चुकी है. आज की कांग्रेस में नफरत का भूत दाखिल हो गया है. आप देखिए आज कांग्रेस के लोगों की भाषा, उनकी बोली विदेशी धरती पर जाकर उनके देश विरोधी एजेंडे, समाज को तोड़ना, देश को तोड़ने की बात करना, भारतीय संस्कृति और आस्था का अपमान करना, ये वो कांग्रेस है जिसे टुकड़े टुकड़े गैंग और अर्बन नक्सल के लोग चला रहे हैं. आज देश की सबसे बेईमान और सबसे भ्रष्ट कोई पार्टी है तो वो पार्टी कांग्रेस पार्टी है. देश का सबसे भ्रष्ट परिवार कोई है तो वो कांग्रेस का शाही परिवार है. साथियों, जिस पार्टी में हमारी आस्था और संस्कृति का जरा सा भी सम्मान होगा वो पार्टी कभी गणपति पूजा का विरोध नहीं कर सकती. लेकिन आज की कांग्रेस को गणपति पूजा से भी नफरत है. महाराष्ट्र की धरती गवाह है. आजादी की लड़ाई में लोकमान्य तिलक के नेतृत्व में गणपति उत्सव भारत की एकता का उत्सव बन गया था. गणेश उत्सव में हर समाज, हर वर्ग के लोग एक साथ जुड़ते थे. इसलिए कांग्रेस पार्टी को गणपति पूजा से भी चीड़ है. मैं गणेश पूजन कार्यक्रम में चला गया तो कांग्रेस का तुष्टीकरण का भूत जाग उठा. कांग्रेस गणपति पूजा का विरोध करने लगी. तुष्टीकरण के लिए कांग्रेस कुछ भी कर रही है. आपने देखा है कर्नाटका में तो कांग्रेस सरकार ने गणपति बप्पा को ही सलाखों के पीछे डाल दिया. गणपति की जिस मूर्ति की लोग पूजा कर रहे थे उसे पुलिस वैन में कैद करवा दिया. महाराष्ट्र गणपतीची आराधना करीत होता आणि कर्नाटकात गणपतीची मूर्ती पोलीस वॅन मध्ये होती. साथियों, पूरा देश गणपति के इस अपमान को देखकर आक्रोशित है. मैं हैरान हूं इस पर कांग्रेस के सहयोगियों के मुंह पर भी ताला लग गया है. उन पर भी कांग्रेस की संगत का ऐसा रंग चढ़ा है कि गणपति के अपमान का भी विरोध करने की
उनमें हिम्मत नहीं बची है। भाई और बहनों, हमें एकजुट होकर कांग्रेस के इन पापों का जवाब देना है। हमें परंपरा और प्रगति के साथ खड़ा होना है। हमें सम्मान और विकास के एजेंडे के साथ खड़ा होना है। हम साथ मिलकर महाराष्ट्र की अस्मिता को बचाएंगे। हम सब साथ मिलकर महाराष्ट्र का गौरव और बढ़ाएंगे। తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది క్షమించరాని నేరమని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్నారు. ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై దుమారం చెలరేగిన వేళ సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ రాశారు. పని ప్రదేశంలో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క తెలిపారు. సిఐఐ ఇండియన్ ఫునెన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నాయకత్వం అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు తోటివారికి తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. గ్రామీణ యువతకు తగిన ప్రోత్సాహం అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి మహిళ తల్లి సోదరి స్థానంలో ఉండి ఆలోచించి యువతకు తగిన తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ ఉపాధి పనులకు వెళ్లే స్త్రీల రక్షణ కోసం ఇటీవల టీసేఫ్ యాప్ను పోలీస్ శాఖ తీసుకొచ్చిందని సీతక్క తెలిపారు. యువకులం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని ఏపీ విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువకులం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజల ఆనందోత్సాహాల నడుమ బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధి చేసే ఇక్కడ ప్రజల రుణం తీర్చుకుంటారని అన్నారు. యువకులం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరవలేనని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేశారు. మద్దిరాలపాడు గ్రామానికి ఇచ్చిన చంద్రబాబు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వాస్తవానికి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా ఆయన పర్యటన రద్దయింది. శ్రీకాకుళం జిల్లా పర్యటన స్థానంలో ప్రకాశం జిల్లా పర్యటన ఖరారైంది. చూసారుగా ఇవ్వబడిన బుల్లెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.